ఆఫ్టర్ 26 ఇయర్స్ మళ్ళీ ఇది రీరిలీజ్ అవుతూ ఉంది అంటే నాకు ఆ టైంలో ఎంత ఒక ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఉంది ఇప్పుడు కూడా. అది ఈ జనరేషన్లో ఎలా రిసీవ్ చేస్తారు ఈ ఫిలింని అని ఆ టైంలో మీకందరికీ తెలియదు అనుకుంటారు. వీళ్ళకి తెలుసు ఏం సార్, సీనియర్ జర్నలిస్ట్ ఫస్ట్ టైం ఎవరెవరు చూసారు ఇక్కడ ఈ ఫిలింని అప్పుడు రిలీజ్ అయ్యే టైంలో, ఫస్ట్ రిలీజ్లో థియేటర్లో? ఓకే 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 ఓకే. మీరు ఆ ఎంజాయ్మెంట్ అని చూసి ఉంటారు, ఆ ఎగ్జైట్మెంట్ అని. షాకా? ఎందుకు? ఇప్పుడు మీరందరూ షాక్ అవుతారు చూస్తే. డెఫినెట్గా ఈ ఫిలింకి మీరిచ్చిన ఆ లవ్, ఆ సక్సెస్, ఆ ఒక అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోను. హ్యాట్స్ ఆఫ్, మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ ఫిలిం ఇంత కల్ట్ ఫిలిం అది ఇది అని చెప్తున్నారు కదా, అదన్నీ కారణం మీరు. ప్రెస్ వాళ్ళు, ఆడియన్సు, వాళ్ళు విశాల హృదయం. మీకు ఇది ఉంది, ఇంత చిన్న టాలెంట్ ఉంటే కూడా ఇలా చూస్తారు మీరు, ఇలా రిసీవ్ చేస్తారు, అది మీ గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫిలిం బాగా ఆడాలి. ఇంకా మీరు చాలా ఫిలింని ఇలాగే రీరిలీజ్ చేయాలి. చాలా ఫిలిమ్స్ ఉంది తెలుగులో, తమిళ్లో, అన్ని మంచి ఫిలిం ఉంది, రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఫిలిం నేను చేస్తూ ఉంటాను, యుఐ అని, అది నామలాగా ఉంటుంది. అది ఇంకా 1.5 మంత్లో రిలీజ్ అవుతుంది. అది కాపీ రెడీలో నేను చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటాను, అది తీసుకొని వస్తాను. మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్లో ఇలాగే కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.